Hello friends, welcome to my channel. Friends, jagananna vidya devena fourth installment amount credit avvalante manaki joint account anedi open cheyalani chepparu kada. So deeniki sambandhinchi kontha mandi ee doubt aithe adugutunnaru kada. Ok intlo iddaru pillalu ledha muggaru pillalu unte okate account teeskunte saripothundani adugutunnaru kada. So manaki entaku mundu aithe separate accounts teeskomani aithe nenu mundu video lo cheppanu. దీని గురించి కొంతమంది వెల్ఫేర్ గ్రూప్లో పై ఆఫీసర్స్ని అయితే కొంతమంది వెల్ఫేర్స్ అయితే అడగడం జరిగింది. సో నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. సార్, ఇద్దరు పిల్లలు ఉండి జేవీడీకి అర్హత ఉంటే వాళ్ళకి రెండు జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలని అయితే మనకి ఒక వెల్ఫేర్ అడిగితే, సో దానికి పై ఆఫీసర్ ఏం చెప్పారంటే ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు చదువుతున్న వాళ్ళు అందరూ ఒకే జాయింట్ అకౌంట్లో యాడ్ అవ్వచ్చు. ప్రైమరీ అకౌంట్ హోల్డర్స్ కింద స్టూడెంట్స్ని అండ్ సెకండరీ కింద తల్లి లేదా తండ్రిని యాడ్ చేయొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలకు కానీ జేవిడి వస్తున్నట్లయితే ఆ ఇద్దరిని లేదా ముగ్గురిని కూడా ప్రైమరీ హోల్డర్స్ కింద స్టూడెంట్ని ఒకే అకౌంట్ ఓపెన్ చేసి సెకండరీ హోల్డర్ కింద మదర్ని లేదా ఫాదర్ని యాడ్ చేసేయండి, సరిపోతుంది. ఇంకా మీకు సపరేట్ అకౌంట్స్ ఏమీ అవసరం లేదంట. సో అలాగే ఎన్పిసిఐ అనేది యాక్టివ్ ఉండని అవసరం లేదు, దీనికి ఆధార్ సీడింగ్ అవసరం లేదన్నమాట. న్యూ జాయిన్ వాళ్ళు కూడా 24 లోపు ఓపెన్ చేయాలని అడుగుతున్నారు. మీకు టైం ఇవ్వచ్చండి, ఎందుకంటే మీకు ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అనేది క్రెడిట్ అవ్వదు కాబట్టి. మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి మీకైతే 24 తర్వాత కూడా టైం ఇవ్వచ్చు. దీని గురించి ఇంకా అఫీషియల్గా ఏమీ చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.